వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు మా ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే, గురుకులంలోని సైనిక్ పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి, అది కూడా ఓన్లీ ఫర్ బాయ్స్, నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఆ నోటిఫికేషన్ వివరాలు ఏంటో చూద్దాము. గురుకులం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ మసప్ట్యాంక్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనేది. ఇందులో కండిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయాలనేది. ఫస్ట్ దీనిలో మనం అప్లై చేసిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లో సెలెక్ట్ అయిన పిల్లలకి 1:3 చొప్పున ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. దే షుడ్ బి పాస్ ఎస్ఎస్సి ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మార్చ్ 2019, అంటే ఈ సంవత్సరం మార్చ్లో అటెంప్ట్ అయి ఉండాలి. అది కూడా ఎట్ టైం పాస్ అయి ఉండాలి, అంటే ప్రీవియస్ ఎవరైనా సప్లిమెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ మాత్రం కాదు. తర్వాత తెలుగు మీద అభ్యర్థులైనా ఇంగ్లీష్ మీద అభ్యర్థులైనా ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ మీద మాత్రం పేపర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ అనేది 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం 2 లక్షలకు మించి మాత్రం ఉండకూడదు. అదే రూరల్ ఏరియాలో మాత్రం 1.5 లాక్ కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. తర్వాత ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో ఈ ప్రాసెస్ మొత్తంలో, వాళ్ళు ఖచ్చితంగా ఈ కింది వాళ్ళు చెప్పినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలి. లైక్ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ నాట్ లెస్ దాన్ ద సివిల్ సర్జన్ అండ్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇన్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అయితే ఇవన్నీ కండిషన్స్ కదా. అయితే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్ ఇస్తారు? ఎగ్జామ్ పేపర్ అనేది 100 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. అయితే ఈ 100 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేది 20 మార్కులు ఇంగ్లీషు, 40 మార్కులు మ్యాథ్స్, 20 మార్కులు ఫిజిక్స్, 15 మార్కులు కెమిస్ట్రీ, 5 మార్కులు బయో సైన్స్ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క మార్కు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న సిలబస్ అనేది ఏ రేంజ్ వరకు అడగచ్చు అంటే 6th to 10th వరకు ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇలాంటి వాటి పైన ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో మొత్తం 80 సీట్లు ఉన్నాయండి ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో. ఈ 80 సీట్లు ఎట్లా అంటే, ఓపెన్ కేటగిరీలో 5, బీసీ 5, ఎస్సీ 5, మైనార్టీస్ 5, మళ్ళీ ఎస్టీ మొత్తం 58, ఎందుకంటే అది ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి ఎస్టీ వాళ్ళకి అత్యధిక సంఖ్యలో ఉంటాయి చూడండి. లంబాడి 35, కోయా 7, గోండు నాన్పూడ్ 5, ఎనుకుల ఎరుకుల 5, 2, కొండారెడ్డి, కోలం, చీచు, తోటి ఈ 4, అలాగే అదర్ ఎస్టీ టైప్స్ 5, గూగులం ఎంప్లాయీస్ కోటాలో 1, స్పోర్ట్స్ కోటాలో 1. ఈ విధంగా మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇంపార్టెంట్ చూద్దాం. ఆ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16/4/2019. అయితే అప్లికేషన్ ఇప్పుడు లాస్ట్ డేట్ వెరీ దగ్గరలో ఉందండి, 4 రోజులు ఉంది. సో ప్లీజ్ అప్లై ఇట్ అండ్ హాల్ టికెట్ ఒకటి నాడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే వెబ్సైట్ నుంచి. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ May 5 ఉంటుంది. తర్వాత రిజల్ట్ 1:3 అనేది 20 ఉంటుంది. డేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ May 26 ఉంటుంది. అడ్మిషన్ వచ్చేసి June 1 ఉంటుంది. చూడండి 10 to 11 ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ పైన ఇచ్చిన డేట్ ప్రకారం May 5 ఉంటుంది. టైం వచ్చేసి 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఓకే, దీని తర్వాత 1:3 చొప్పున వాళ్ళు మనకి 20 అనౌన్స్ చేస్తారు May 20. అప్పుడు 1:3 కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఇవన్నీ అప్లై చేసే ముందు మినిమం ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా చూడండి. ఫస్ట్ హైట్ వచ్చేసి 158 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి, మినిమం యాక్సెప్టబుల్ వెయిట్ అనమాట. తర్వాత హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్లకు వెయిట్ 45 ఉండాలి, 160 సెంటీమీటర్ల హైట్కి 46.5. ఈ విధంగా
మీ యొక్క హైట్ను బట్టి వెయిట్ను తప్పనిసరిగా ఉండాలి. ఇట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ అప్లై చేయండి, అందరు అప్లై చేయకండి. ఒకవేళ మిగతా వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మీ నాలెడ్జ్ బేస్, ఎందుకంటే కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ ఉంది కాబట్టి మీ నాలెడ్జ్ బేస్ కోసం మీరు అప్లై చేసినా తప్పలేదు. ఇంకా ఫిజికల్గా ఇంకేం పడతారంటే 1:3 చొప్పున మనకు అయిపోయిన తర్వాత ఇంకేం పడతారు అంటే రన్నింగ్ 2.4 కిలోమీటర్స్ ఇన్ 15 మినిట్స్, స్కిప్పింగ్, పుషప్స్ అండ్ సిటప్స్ మినిమమ్ 20 ఈచ్, పుషప్స్ 20 చేయాలి, సిటప్స్ 20 చేయాలి, చిన్నప్స్ మినిమమ్ 8, తర్వాత రోప్ క్లైంబింగ్ 3 to 4 కిలోమీటర్స్. సో ఇవన్నీ కనుక మీరు చేసినట్లయితే మీరు సెలెక్ట్ అవుతారు. సైనిక్ స్కూల్ అండి ఇది, అది కూడా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళది, బాగుంటుంది. సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే ఇప్పుడే ఫ్రెష్గా ఇంటర్ 10th అప్లై చేశారో వాళ్ళంతా అప్లై చేయండి. తర్వాత మీరు ఇక్కడ వెబ్సైట్ నేను లింక్ ఇస్తాను కదా, మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకటి కింద స్కూల్ అవుతుంది చూసారా, అప్లికేషన్ ఫర్ TTWR సైనిక్ స్కూల్ అండి. దీని మీద కాకుండా దీని మీద క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నోటిఫికేషన్ వస్తుంది, అదే ఫస్ట్ మీద వేస్తే మీకు డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఏది అప్లికేషన్ మనం సైన్అప్ ఫామ్, ఫస్ట్ మీకు ఏం కావాలంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్ మెమో, ఎస్ఎస్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా టైప్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్. ఇది క్లిక్ చేయగానే మీ యొక్క నెక్స్ట్ ఫామ్ అంటే 100 రూపీస్ పేమెంట్ అవుతుంది. తర్వాత మిగతా వివరాలు, కమ్యూనికేషన్ అడ్రస్, ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఫిలప్ చేయగానే సబ్మిట్ బటన్ ఉంటుంది, అది అలా చేయండి. అలా చేసి మీరు మంచి ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.